తెలంగాణ రాజకీయాలు రంజుగా మారాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనిలా విమర్శలు నడుస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సీఎం రేవంత్తో కేటీఆర్ భేటీ ఆసక్తి రేపుతోంది. ఇక అసలు విషయానికి వస్తే, నేడు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి సంస్మరణ సభ హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సచివాలయం లో మధ్యాహ్నం 2 గంటలకు కార్మిక ఉపాధి శాఖపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఇదిలా ఉండగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి ఈ నెల 12న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి సంస్మరణ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్ని పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, వివిధ వామపక్ష పార్టీల రాష్ట్ర నేతలను ఆహ్వానించారు. గత కొంత కాలంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతున్న సమయంలో సీతారాం యెచూరి సంస్మరణ కార్యక్రమంలో ఒకే వేదికపై కనిపిస్తారనే వార్త రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇరు పార్టీల శ్రేణిలో ఉత్కంఠ నెలకొంది. ఇద్దరిలో ఒకరు వెళ్లిన తర్వాత మరొకరు వస్తారా, లేక సీతారాం యెచూరి సంస్మరణ సభ వారిద్దరిని కలిపి వేదిక అవుతుందా, రాజకీయ విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్త పడతారా, లేదంటే ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటుందా అనే దానిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. సీతారాం యెచూరి సంస్మరణార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందున ఆంశానికే పరిమితమయ్యేలా తమ్మినేని వీరభద్రం చొరవ తీసుకుంటారా అనే దానిపై ఉత్కంఠగా మారింది. సీఎం రేవంత్ రెడ్డితో కేటీఆర్ వేదిక పంచుకుంటే పలకరించుకుంటారా, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా, అసలు వారిద్దరి మధ్య మాటలు కలుస్తాయా లేదా అన్నది తెలంగాణ రాజకీయాల్లోనే కాక ఇరు పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.